ఇంకొక అంశం, స్టేజ్ ఎక్కితే చాలు ఒక పూనకం వచ్చేస్తుంది అపరిచితుడు సినిమాలో వచ్చినట్టుగా, ఈయనగానే మాట్లాడుతున్నట్టు, ఈయనగానే గలవెత్తినట్టు, ఈయనగానే నోటికి అడ్డు అదుపు లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు ఈ కంత్రీ సాబ్. 2 సంవత్సరాలు అవుతా ఉంది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈ 2 సంవత్సరాల్లో ఈ 7 నియోజకవర్గాల్లో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పండి అయ్యా అంటే ఒక మంత్రి చెప్పడు. సమస్య వకీల్ సాబ్ సినిమా, సమస్య వకీల్ సాబ్ సినిమా, టికెట్ల సమస్య. అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం మీరు వకీల్ సాబ్ సినిమా మీద నడిపించేస్తా ఉన్నారు. మాకింకా ప్రమోటర్స్ కూడా అవసరం లే, ఈ మంత్రులు ఈ కంత్రీ సాబ్లు చాలు. ఈరోజు ఎవరైతే ఉన్నారో ఆ కంత్రీ సాబు మంత్రి సాబ్ గారు, గతంలో మా గురువు గారు ఆనం వివేకానంద రెడ్డి గారు స్వర్గీయ, మంచి మనసుతో బీసీలు మంచి స్థాయికి ఎదగాలని, రాజకీయంగా ముందర అడుగు వేయాలని కార్పొరేటర్గా అవకాశం ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. మీ అదృష్టం బాగుండి ఈరోజు మంత్రి స్థాయిలో ఉన్నావు. అవన్నీ మర్చిపోయేసి నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడటమే నీ పనిగా మారిపోయింది. ఒక కట్రా బ్యాచ్ ఒకటి ఉంది, ఆ కట్రా బ్యాచ్ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇది తెల్ల పేపర్ ఇయ్యాలి, తెల్ల పేపర్ ఒకటి చల్లి. ఈరోజు అడుగుతా ఉన్నాం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఆ కట్రా బ్యాచ్ చేసిన పబ్లిసిటీ ఏంటంటే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆస్తులు మొత్తం అమ్మేసుకున్నారు, కోట్ల రూపాయలు ప్రజలకి ఖర్చు పెట్టారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫున, ఈ తెల్ల కాగితాన్ని నీకు పంపిస్తాం, రాజు పంపించు మాకు, ఏ ఆస్తులు, ఏ ఎకరాలు, ఎన్ని కోట్లు కమ్మావు, నెల్లూరు నగరంలో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధికి నీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. కోట్ల కోట్ల దండకాలకి మారిపోయేసి ఆస్తులు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకొని ఈరోజు ప్రజలందరికీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఖర్చు పెట్టేశారు, ఏడ ఖర్చు పెట్టావు అనేది ఈ తెల్ల కాగితంలో పంపించండి. ఈ డ్రామాలు కూడా చూస్తాం పట్టుకో. ఇంకొక డ్రామా, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ నెల్లూరులో పేదల ఇల్లు పగలగొట్టడానికి ఆలోచన వచ్చిన ప్రభుత్వానికి అందరికంటే ముందర తెల్లారుజామున పోయి కూర్చునేసి ఉండేవాడు అనిల్ కుమార్ యాదవ్. ఒక్క ఇటుకు కూడా కదలలేను, ఒక్క ఇటుకు కూడా కదలడానికి లేదు అని చెప్పినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు అభివృద్ధి పేరుతో కమిషన్ల కోసం 150 కోట్ల కాంట్రాక్ట్ కోసం సర్వేపల్లి కాలువకి ఆనుకోండేటటువంటి 1500 ఇళ్లని పగలగొట్టేటటువంటి కార్యక్రమానికి స్వీకారం చుడుతూ ఉన్నారు. గతంలో 2019లో ఎమ్మెల్యేగా గెలవంగానే గాంధీ గిరిజన సంఘంలో నిరుపేదల ఇల్లు 150 ఇళ్ళు కూల్చే ప్రయత్నం చేశావు. ఆ రోజు జనసేన పార్టీగా నెల రోజులకే ఆపేటటువంటి ప్రయత్నం మేము చేశాం. అదేవిధంగా ఈరోజు చెప్తున్నాం సూటిగా, పేదల ఇల్లులు కాదు కదా, పేద ఇటుకులు కాదు కదా, ఏది తాకినా కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ తీవ్ర స్థాయిగా అక్కడ నిలబడుతుంది, పేద ప్రజల ఇళ్ళని కదిలించడానికే లేదు, పేద ప్రజలకి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నెక్లెస్ రోడ్లో పేదల ఇల్లు తొలగించేటప్పుడు 4 నెలలు మేము డబ్బులు ఇస్తాము, బయటికి వెళ్ళి రెంట్ హౌస్లో ఉండండి, తర్వాత ఈ అభివృద్ధి అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చి మీ ఇళ్లలో మీరు కాపురం చేసుకోవచ్చు అని చెప్పి గతంలో మభ్యపెట్టి ఈ రోజుకి కూడా నరక యాత్ర అనుభవిస్తున్నారు నెల్లూరులోని నెక్లెస్ రోడ్లో. అదే ప్లాన్లో, అదే టైప్లో ఈరోజు సర్వేపల్లి కాలువ కానుకునేటటువంటి 1500 ఇళ్లని తొలగించి ఆ 150 కోట్ల కాంట్రాక్ట్ కోసం పేదల ఇల్లు తొలగించి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు. గతంలో ఇంటింటికి వెళ్ళి తిరిగి వాళ్ళని మభ్యపెట్టి ఇటుకు కూడా కదిలీమని చెప్పి వాళ్ళ ఓట్లతో ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే అన్న సంగతి మొదటిగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి 4 నెలలు రెంట్ ఇచ్చి 10,000 రూపాయలతో నెల్లూరులో 4 నెలలు ఏ విధంగా రెంట్ కట్టుకొని సామాన్యులు బతకగలుగుతారని చెప్పి
మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. గతంలో మీరందరూ కూడా చూశారు, మీరే ప్రెస్ మీట్లో చూశారు, అనేక సందర్భాల్లో చూశారు, అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి నారాయణ గత మంత్రి నారాయణ కాలేజీల కింద కాలువలు పోతున్నాయి, పంట కాలువలు. ఆ పంట కాలువల్ని ఖచ్చితంగా వెలికి తీస్తాం, బిల్డింగ్లు మొత్తం పగలగొడతామన్నారు. అసెంబ్లీలో కూడా పెద్ద చర్చ జరిగింది, తర్వాత దాని గురించి ప్రస్తావనే లేదు. ఆయన అదృష్టం బాగుంది, అదే కాలువలకు సంబంధించినటువంటి మంత్రి అయ్యాడు, కానీ ఆ బిల్డింగ్ల కింద పోయేటటువంటి కాలువలు ఏడికి మాయమైపోయాయో. ఈరోజు కోటీశ్వరులకు ఒక న్యాయమో, ఏ ముల్లా ఖర్చు జరిగిందో మంత్రి నారాయణతో అనిల్ కుమార్ యాదవ్ గారికి, నిరుపేదలకు ఒక న్యాయం అని చెప్పి మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు సేమ్ వైట్ పేపర్, రెండో వైట్ పేపర్, ఇంకో రెండో ఛాలెంజ్ చెప్తున్నాం అనిల్ కుమార్ యాదవ్ గారికి. రెండో ఛాలెంజ్ చెప్తున్నాం, ఈ రెండు సంవత్సరాల్లో మేము 160 కోట్లు తీసుకొని వచ్చామని చెప్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి. ఏ స్పెషల్ ఫండ్, ఏ రాష్ట్ర నిధుల నుంచి మీరు నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకొని వచ్చారో జియో నెంబర్లు ఈ కాగితం మీద రాయిస్తే చాలు, మేము ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటాం. ఆ యొక్క జియోల్లో ఎన్ని కోట్లు అభివృద్ధి కోసం వచ్చాయో కూడా మీరు తెలియజేయాలని చెప్పి ఈ పేపర్ను కూడా మీకు పంపిస్తాం. ఈ 2 సంవత్సరాల్లో 1 రూపాయి కాదు కదా, 10 పీసలు కూడా, 10 పైసలు కూడా నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధికి తీసుకుని వచ్చినటువంటి దాఖలాలే లేవు కంప్లీట్గా. ఇప్పుడు చెప్తా ఉన్నారు మంత్రి గారు, ఫ్లైఓవర్ మేమే కట్టిస్తున్నాం, ఫ్లైఓవర్ మేమే శంకుస్థాపన చేశాం, ఫ్లైఓవర్ త్వరగా పూర్తయిపోద్ది, ఇది మొత్తం మా ఘనతే, నేనే తీసుకొని వచ్చాను ఫ్లైఓవర్ అంటారు. నితిన్ గడ్కరీ గారు కేంద్ర రవాణా శాఖ మంత్రిగా, రహదారుల శాఖ మంత్రిగా భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి అభివృద్ధి పదంలో భాగంగా మన నెల్లూరుకు కూడా ఫ్లైఓవర్ అనేది కేటాయించడం జరిగింది 43 కోట్లతో. 1 రూపాయి కాదు కదా, 10 పైసలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అనిల్ కుమార్ యాదవ్ గారికి అసలు సంబంధం లేదు. ఇది కేవలం బీజేపీ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు టైం బౌండింగ్తో నిర్వహించేటటువంటి ఫ్లైఓవర్ అంటే 365 రోజులు టైం బౌండింగ్లో దేశవ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఫ్లైఓవర్ జరుగుతుంది. ప్రతి ఒక్క ఆ యొక్క డెవలప్మెంట్ని, ఆ కన్స్ట్రక్షన్ని ప్రతి ఒక్కటి కూడా ఓవర్వ్యూ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ సంబంధం లేదు. దయచేసి మీరు ఈ కాగితంలో నెల్లూరు అభివృద్ధికి మిమ్మల్ని అడిగినటువంటి జియో నెంబర్లతో పాటు దయచేసి 43 కోట్లు మాత్రం యాడ్ చేయబాకండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే నీతి ఆయోగ్ ద్వారా వచ్చేటటువంటి నిధులు అంటే మనం హోటల్కి వెళ్ళి భోజనం చేసిన ఏదైనా ఒక వస్తువులు కొనుక్కున్నా దానికి జిఎస్టీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తూ ఉంటుంది. దానికి గాను అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.